హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈవెళ్ళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా గుడ్ న్యూస్ అండి వీరందరి ఖాతాలో కూడా సున్నా వడ్డీ డబ్బులు అలాగే వైఎస్ఆర్ ఆసరా డోక్రా రుణమాఫీ నాలుగో పెడతా డబ్బులు ఎప్పుడు వేస్తారనేది క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయద్దు అలాగే వీడియోని మనం త్వరగా అయితే ముగించుకుందామని లేట్ అయితే చేయొద్దు సో ముందుగా చూసుకుంటే మనకి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చిందండి మనకి ఈ సంవత్సరం కూడా సో ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకుని ఉంటారో బ్యాంకుల నుంచి వారికి ఇంట్రెస్ట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అనేది డైరెక్ట్ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ మనకి ఈ నెల ఇరవై ఆరు తారీఖునైతే అయితే పే ఉందండి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకుని ఉంటారో వాళ్ళంటి వాళ్ళందరికీ కూడా రుణాలు అయితే బ్యాంకుల నుంచి వెంటనే తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి వారికి కట్టాల్సిన పకాయలన్నీ కూడా కట్టడం అయితే జరుగుతుంది ప్రభుత్వం అయితే సో ఈ యొక్క పథకాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీన మనకి రిలీజ్ అయితే చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి రెండో పథకం ద్వారా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఆసరా పథకం అండి ఈ పథకం కోసం మనం చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు మనకి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలు అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి రుణమాఫీ నిమిత్తం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి మూడు విడతల్లో మనకి ఇప్పటికే లక్ష ఇరవై ఐదు వేలు చెప్పినా ఒక విడతకు సంబంధించి జమ చేయడం అయితే జరిగింది మొత్తం మూడు విడతలు అయితే ఇలా జమ చేశారండి ఇక నాలుగో విడతల డబ్బులు అయితే మనకి ఈ సంవత్సరం ఎండింగ్లో అయితే రిలీజ్ అయితే చేస్తారండి అప్పుడు మనకి డ్వాక్రా మహిళలు పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి పది మందిలు కూడా యాభై ఐదు వేలు యాభై వేలు చెప్పినైతే రావడం జరుగుతుందండి ఐదు లక్షల రూపాయలు ఒక గ్రూపుకి పాడడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డబ్బులు మనకి ఈ సంవత్సరం ఎండింగ్లో అయితే రిలీజ్ చేసే అవకాశం చాలా వరకు అయితే ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఉన్న ఓల్డ్ గ్రూపులు అయితే ఉన్నాయో ఇలాంటి గ్రూపులు కానీ కూడా డబ్బులు అయితే పాడడం జరుగుతుందండి ఇక కొత్త గ్రూపులు ఏదైతే అయితే ఉన్నాయో వాటికైతే పడవ అని చెప్పేసి మనకి కరాఖండికి అయితే చెప్పారండి సో ఇన్ కేసు మీరు జాయిన్ అవ్వాలంటే కనుక పాత గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అప్పుడు మీకు డబ్బులు అయితే పడతాయండి సో యొక్క డబ్బులు సంబంధించి అలాగే ఈ యొక్క ఆసరా పథకానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు వీడియో చేసి నేను తెలియజేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో